కానీ ఒక అబద్ధపు కొంతమంది లాగా 4 సంవత్సరాలు నిద్రలోపోయి అప్పుడప్పుడు అబద్ధపు ఊరికనే లేస్తుంటారన్నమాట. ఇది చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు, అది చేయలేదు జగన్. ఎస్, నేను కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఒక 200 సమస్యలు అడుగుతా. నాకు కోరిక ఉంటుంది మొత్తం అన్ని ఇది చేసేయాలని, అది చేసేయాలని. ఎస్, నేను ఒక్కడనే కాదు కదా రాష్ట్రంలో 175 నియోజకవర్గాలు ఉన్నాయి. నాకే 2000 కోట్లు 3000 కోట్లు తీసుకొచ్చేసి నాకే ఇచ్చేస్తే కాదు కదా. ఒక 10 సమస్యలు నేను తీసుకెళ్ళినప్పుడు 7, 8 జరుగుతాయి, 1, 2 ఆగుతాయి. అంత మాత్రాన జగన్మోహన్ రెడ్డి గారికి నేను లేఖలు ఇచ్చాను, జగన్మోహన్ రెడ్డి గారు సంతకం పెట్టారు, జరగలేదంటే కొన్ని లేట్ అవుతాయి. ఇప్పుడు ఎమ్మెల్యే దగ్గర నా దగ్గర 10 మంది వస్తే 10 మందికి సమస్యలు చేయలేము కదా. కొన్ని చేయగలుగుతాం, కొన్ని చేయలేము, కొన్ని టైం పడుతుంది. దానికనే రోడ్డు ఎక్కి ఏందేందో పోస్టర్లు వేసి జగన్మోహన్ రెడ్డి గారి తిట్టడాలు, మనం ఉన్నప్పుడు మాత్రం ఏమీ లే, మనం ఉన్నప్పుడు వేరే పనులు ఉంటాం, వేరే పనులు ఉంటాం, ఇప్పుడు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడాలు, ఇవన్నీ కనిపించవు వాళ్ళకి. ఇవన్నీ కనిపించవు, స్కూళ్ళు కనిపించవు. అంటే మనకు పట్టవులే, మనకు జబ్బు వస్తే నేనైనా అపోలో ఒకవేళ అయితే చెన్నైకి పోతా, హైదరాబాద్కు పోతా, పేదవాడు కదా ఇక్కడికి వచ్చేది, కాబట్టి మనకు పట్టదు. స్కూల్ మనకు బాగుంది కదా, మన బిడ్డలంతా బయట బాగా పెద్ద స్కూల్లో చదువుకుంటారు, ఇంక్లూడింగ్ నేనైనా సరే. పేదవాడి బిడ్డే కదా గవర్నమెంట్ స్కూల్కి వచ్చి చదివేది, కాబట్టి ఆ బిడ్డ ఎట్టబో చదివితే మనకి ఏదో మనకు పట్టదు కదా, కాబట్టి దాని గురించి మనం ఆలోచించాం. అవన్నీ చేస్తున్నాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు కొంతమందికి పడకపోవచ్చు. దాంట్లో కొన్ని రకాలు నాకు రావాల్సినవి కొన్ని రాలేదనేది కొంచెం బాధ ఉండొచ్చు. నాకు ఏదైతే కొన్ని వస్తాయో వాటి మీదే ఫోకస్లు పెట్టేది మానుకోండి, మంచి పద్ధతి కాదు. మంచో చెడో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యమాని లక్షణంగా ఉన్నాం. లక్షణం అంటే అన్ని రకాలుగా ఎందుకే ఆడిపోసుకుంటా పాపము. ఆయన చేసింది నమ్మినందుగా, ఆయన నమ్మినందుగా ఆయన మనం ఆడిపోసుకునేదానికి అసలు దుర్మార్గం. అవతల వాళ్ళు కూడా మాట్లాడలే అంత దుర్మార్గంగా, కొంతమంది మాట్లాడే భాష ఖచ్చితంగా దేవుడు ఉన్నాడు. ఎవరికి ఏం కాదు, లెక్క సరి చూస్తాడు, అందరికీ లెక్కలు సరి చూస్తారు. ఏం పర్వాలే, ఈరోజు నా దోగా నేను విడిచిపడేవాళ్ళు 6 నెలల్లో, 6 నెలలు కాదు ఇంకొక ఆడితో. వాళ్ళు ఎవరైతే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ లబ్ధి పొందో, జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తున్న ప్రతి ఒక్కడికి కూడా ఆడితో అయిపోయింది వాళ్ళ రాజకీయ సమాధి, అంతే. క్లోజ్ ఇంకా లేదు, ఇంకా అయిపోయింది. వాళ్ళ జాతకం చూపించుకుంటే తెలిసిపోతుంది అయిపోయిందిరా మన చరిత్ర, ఇంకా క్లోజ్ ఆడుతాను. మన దరిద్రం ముసిస్తే మామూలుగా నేను గతంలో కూడా చెప్పా, జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఉంటే గెలుస్తాం. మన ఎత్తి మీద ఎత్తిపోయామని రాసినందనుకో ఏం చేస్తాం, మనం పక్క పార్టీకి పోయి ఓడిపోతాం. ఏడుంటే గెలుస్తాం కదా, అంటే మన నెత్తి మీద మనం ఓటమి రాసినప్పుడు ఏడు ఓడిపోకూడదు. ఏడోడిపోవాలా, పక్కకి వెళ్ళి దేవుడు ఆ టైం అట్ట రాస్తాడన్నమాట. దరిద్రం మనకు తెలియదు, అట్ట రాసిస్తాడట స్క్రిప్ట్, ఆడే పోయి ఓడిపోతాం. కాబట్టి అనవసరంగా ఈరోజు ఒక మంచి పనులు చేస్తుంటే సపోర్ట్ చేయండి, లేకపోతే మేమేం చేయాలో చెప్పండి. ఏమి చేయలేదు, ఏమి చేయలేదు, ఏమి చేయలేదు. మనం ఏమీ చేయకుండా అవతలండి అంటే ఎంతలే, మనం ఇవి పట్టించుకోం కదా. మనమంతా కార్పొరేట్స్ మీద ఉంటాం, మురళీ నారాయణ, శ్రీ చైతన్య, ఇంకో హాస్పిటల్లో ఉంటాం.